Hi and welcome back to Vidhya's Telugu Channel. I am Vidhya and in this video, I will talk about watermelon benefits. ఈ సమ్మర్ లో మనకి వాటర్ మిలన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది ఈ వాటర్ మిలన్ ని మనం ఎలా యూస్ చేసుకోవాలి ఇది తీసుకుంటే మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి అని చెప్పబోతున్నానండి స్కిప్ చేయకుండా దయచేసి వీడియోని ఫాలో అవ్వండి ఈ వాటర్ మిలన్ లో ఈ పుచ్చకాయలో మనకి విటమిన్ A B1 B6 విటమిన్ C పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ ఇలాంటివి ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయండి ఈ సమ్మర్ లో మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి డిహైడ్రేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఎంత వాటర్ తాగినా మన దప్పిక దాహం అనేది తీరను సో అలాంటప్పుడు మనం ఈ పుచ్చకాయ తీసుకోవడం వల్ల మనకి డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అసిడిటీ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని దూరం చేసుకోవాలంటే ఈ సమ్మర్లో ఖచ్చితంగా మనం ఈ వాటర్ మిలన్ అనేది తీసుకోవాలండి అది ఎలాంటి రూపంలో అయినా తీసుకోవచ్చు ఫ్రూట్ మామూలుగా కట్ చేసుకొని తినేయచ్చు లేదంటే జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను ముందుగా ముక్కల్లా కట్ చేసుకొని అందులో సీడ్స్ లేకుండా చూసుకోవాలి నల్లని సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా లేతగా ఉన్నా పర్వాలేదండి వైట్ సీడ్స్ ఉన్నాయి కదా అవి ఉన్నా పర్వాలేదు కానీ నల్ల సీడ్స్ లేకుండా చూసుకోండి కావాల్సినవి పుచ్చకాయ ముక్కలు కొంచెం షుగర్ కొంచెం నల్లుప్పు ఈ ప్లేస్లో మీరు నార్మల్ ఉప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో తేనె కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా హెల్తీ ఇప్పుడు మిక్సీ జార్లో నేను పుచ్చకాయ ముక్కలు ఒక స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను కొంచెం నల్లుప్పు వేసుకోండి నల్లుప్పు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది నల్లుప్పు లేకపోతే కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా లిక్విడ్లా చేసుకోవాలి పేస్ట్లా కాకుండా మీకు వాటర్ అవసరమైతే వాటర్ కూడా వేసుకోండి నల్లుపు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి వీలైతే ట్రై చేయండి నల్లుపుని స్కిప్ చేయకుండా చూసుకోండి నల్లుపుని ఇందులో కొంచెం ఒక 2-3 రెక్కలు పుదీనా ఆకులు వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి నేను ఇక్కడ వెయ్యలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు పుదీనా ఆకులు కూడా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది డైజెషన్ ప్రాబ్లంకి కూడా పుదీనా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి సో ఇలా రెడీ చేసుకోండి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోని కొంచెం ఐస్ క్యూబ్ వేసుకుంటే చల్లగా మంచిగా తాగేయచ్చు ఇలా ఇంట్లో రెడీ చేసి పెట్టండి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం అవసరం లేదండి చాలా సింపుల్గా ఈజీగా చాలా హెల్తీ డ్రింక్ మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తాగేయచ్చు ఈ సమ్మర్లో మీరు కూడా ఇలాంటి జ్యూసెస్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ యొక్క జ్యూస్ వల్లనే మనం డిహైడ్రేషన్ ప్రాబ్లం స్కిన్ ప్రాబ్లం డైజెషన్ ప్రాబ్లం అసిడిటీ ప్రాబ్లం అన్నీ దూరం చేసుకోవచ్చండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇలాంటి జ్యూసెస్ మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్